नंद्याल जिल्ला जूपाड़ बंगला तंगेडंचलो चंद्रबाबु हयांलो चेपट्टिन सीड पार्क शिला फलकानिके परिमितमैंदी। चंद्रबाबु नायडु 2017 अक्टोबरलो सीड पार्क कु अट्टहासंगा शंकुस्थापन चेशारु। अप्पटि नुंचि पनुलु शिला फलकानिके परिमितमय्यायि। इंदुकोसं प्रभुत्व भूमि 630 एकरालनु केटायिंचारु। 670 కోట్ల రూపాయలు విడుదల చేస్తారని చెప్పిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు। అసలు ఇక్కడ సీడ్ పార్క్ ఉందన్న విషయాన్ని బాబు మరిచిపోయారు। నందికొట్కూరు నియోజకవర్గంలో సీడ్ పార్క్ ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆశించారు। అయినా ప్రయోజనం లేకుండా పోయింది। నాణ్యమైన విత్తనాలు అందుతాయనే రైతుల ఆశలు కూడా కలగానే మిగిలిపోయాయి। కానీ పచ్చపత్రికలకు రామోజీరావుకు ఇవేమీ పట్టలేదు। చంద్రబాబు సీడ్ పార్క్ ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు కేటాయించారని అబద్ధపు రాతలు రాశారు। చంద్రబాబు 100 కోట్లు కేటాయిస్తే అక్కడ పనులు ఎందుకు జరగడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది। కేటాయింపులు జరిగిన సంస్థ ఎక్కడికి పోయింది? 100 కోట్ల రూపాయలు ఏమయ్యాయంటే సమాధానం దొరకడం లేదు। ఆ నిధులు ఏమయ్యాయో రామోజీరావు పచ్చపత్రికలే చెప్పాలి। చంద్రబాబు శిలా ఫలకం బీడు భూముల్లోనే ఉండిపోయి బాబు అరాచకాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది। ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి సీడ్ పార్క్ ను పట్టించుకోవటం లేదంటూ పచ్చపత్రికలు నిందలు వేస్తున్నాయి। సీడ్ పార్క్ వచ్చిందని అప్పటిలో టీడీపీ నేతలు నానా హంగామా చేశారు। కానీ ఇప్పుడు శిలా ఫలకం చుట్టూ బీడు భూములే అక్కడ దర్శనం ఇస్తున్నాయి। సీడ్ పార్క్ ఏర్పాటైతే తమ జీవితాలు మారతాయని తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని కొండంత ఆశతో ఎదురు చూసిన స్థానికులకు నిరాశ ఎదురైంది। చంద్రబాబు కళ్ళబొల్లి మాటలతో తమను మోసం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు। స్థానిక టీడీపీ నేతలు కూడా హడావిడి చేశారని తీరా సీడ్ పార్క్ వ్యవహారం మూలకపడటంతో తమ ఆశలు నెరవేరటం లేదని వాపోతున్నారు।